లిస్టుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది వైసీపీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచింది వైసీపీ అధిష్టానం. మార్పులు చేసిన నాలుగు నియోజకవర్గాలపై వైసీపీ పునరాలోచన చేస్తోంది. చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లి, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ల మార్పుపై అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి సీఎంఓ నుండి కాల్స్ అందుకున్న నేతలు ఇప్పుడు తాడేపల్లికి క్యూ కట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పార్టీని వేడుతున్న సిట్టింగ్లు, మరోవైపు ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వస్తున్న నేతలతో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిందనే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ ఐదవ జాబితాపై పార్టీ శ్రేణుల్లో సిట్టింగ్ అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చాలా మంది నేతలు తాడేపల్లి సీఎంఓకి క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. ఐదవ జాబితాపై కసరత్తు చేస్తోంది వైసీపీ. మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. హసీనా, పునరాలోచనలో ఉంది వైసీపీ, ఒక నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అనే వార్త అందుతోంది. ఏంటా నాలుగు నియోజకవర్గాలు, ఐదవ లిస్ట్ ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉంది? ఐదవ లిస్టుకు సంబంధించి కసరత్తు నిన్నటి నుంచి ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ నిన్ననే చాలామంది ఎమ్మెల్యేలు, అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎలా ఎక్కడ కూడా సీటు కేటాయించలేదు, వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని నియమించారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఇస్తారు ఏంటి అనే దాని గురించి వాళ్ళు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. సో అందరూ కూడా ఎవరికైతే సీట్ ఇప్పటివరకు కన్ఫామ్ కాలేదో వాళ్ళందరూ కూడా పార్టీ క్యాంపు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా బిజీగా షెడ్యూల్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి కూడా సీఎం కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో కూడా సీటు ఇచ్చే వాళ్ళకి, తొలగించే వాళ్ళతో కూడా ఆయన కూర్చొని మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన లిస్టులో మనం ఇప్పుడు ఇంకా 12 మంది ఎంపీలని అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు, ఇటు గుడివాడ అమర్నాథ్కి సంబంధించిన నియోజకవర్గం కానివ్వండి, అవనిగడ్డ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సింహాద్రి రమేష్ ఆయన ప్లేస్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నాయి. సో వీళ్ళందరి ప్లేస్ లో ఎక్కడికి ఇస్తున్నారు, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఈ లిస్ట్ మనం చూసుకుంటే సాటర్డే రోజు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. పార్టీ వర్గాలు సాటర్డే రోజు ఫైనల్ లిస్ట్ రాబోతుందని కూడా చెప్తున్నారు. సో సాటర్డే రోజు ఈ ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఒకవైపు సాటర్డే నుంచే సీఎం జిల్లాల పర్యటన కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా పునరాలోచనలో ఉన్న నియోజకవర్గాలకు మనం చూసుకుంటే ఒకటి విజయవాడ వెస్ట్, అలాగే పత్తిపాడు, రేపల్లే, దీంతోపాటు చిలకలూరిపేట. ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మరోసారి పునరాలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి క్యాండిడేట్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన లిస్టుకు సంబంధించి దీంట్లో తొందరగా ఇచ్చారు కాబట్టి సో దీనిపైన ఇంకొకసారి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానివ్వండి, మిగతా ఎంపీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఇంకొకసారి ఆలోచిస్తే మంచిదని చెప్పి పార్టీ అధిష్టానానికి తెలిసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా అక్కడ ఇంకొక సర్వే కూడా కొనసాగుతుంది. సర్వే చేసిన తర్వాత మరో నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నాలుగు నియోజకవర్గాలు ముఖ్యంగా చిలకలూరిపేటకు సంబంధించి ఆల్రెడీ మనం చూస్తున్నాం అక్కడ ఉన్న మంత్రి విడుదల రజనీని తీసుకొని వచ్చి గుంటూరుకి ఆమెను షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా, ఇవన్నీ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఫైనల్ అయిన వాళ్ళలో ఇప్పుడు పునరాలోచన ఉన్న స్థానాలు ఇవి నాలుగు మాత్రమే అని మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా సాటర్డే రోజుకి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ హసీనా, థ్యాంక్ యూ. సో ఫైనల్ లిస్ట్, ఐదవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఈ శనివారం ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్చిన సీట్లు, ఒక నాలుగు నియోజకవర్గాలపై మాత్రం వైసీపీ పునరాలోచనలో ఉంది. చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ల మార్పుపై అధిష్టానం పునరాలోచన చేస్తోంది. శనివారానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐదో జాబితాని విడుదల చేయబోతున్నారు.